ఈ సైకో జగను ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని 34 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి ఆనందపడుతూ ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ ఏదో కార్యక్రమాలు చేస్తున్నాను ఆనందపడ, కనీసం సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటివి కూడా ఏమీ ఒక అభివృద్ధి చెప్పుకోవడానికి 4.5 సంవత్సరాల్లో కూడా ఒక అభివృద్ధి కూడా చేయలేని వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టాలనే ఒక కక్షపూరితమైన ఇది పెట్టుకొని ఆయన్ని జైల్లో పెట్టడం, అలాగే లోకేష్ని పెట్టడం, అలాగే అచ్చెన్నాయుడిని పెట్టడం, అలాగే మొన్న బండారు గారిని పెట్టడం, అందరినీ ఇదే ఇబ్బంది పెడితే ప్రజలందరూ భయభ్రాంతులు అయిపోయి పారిపోయి అందరూ కూడా ఇంట్లోనే ఉంటారన్న ఒక భావంతో ఆయన అందరినీ కూడా సైకోలాగా ఆయన తల్లిని చెల్లిని కూడా ఎలక్షన్ ముందు జైల్లో ఉండే వాళ్ళని వాడుకొని వాళ్ళని కూడా తరిమి కొట్టేసి ఆడవాళ్ళందరూ నా సోదరులను వాళ్ళ బుర్ర మీద భస్మాసుడిలాగా చేయి పెడుతున్నాడు, రేపు అందరూ కూడా భస్మం అయిపోవలసి వస్తుంది, మళ్ళీ రేపు 2024లో కానీ మళ్ళీ ఆయన కానీ గెలిపిస్తే. మరి ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని 34 రోజులు జైల్లో పెట్టి ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉంది, అలాంటి వ్యక్తికి కనీసం ఏసీ కానీ ఒక టేబుల్ కానీ ఎటువంటి సదుపాయాలు కూడా ఒక ఆయన సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసి అంత లెవెల్లో ఉన్న లీడర్ టైప్ ఆయన ఒక రాష్ట్రం కోసం ఆయన ఇక్కడ ఉండిపోయి అలాగే హైదరాబాద్ని కూడా అంత బాగా అభివృద్ధి చేసి మొన్న వాళ్ళు పెట్టిన కేసులో దగ్గర 2 లక్షల మంది ట్రైనింగ్ అయ్యి ఒక 70,000 మంది ఉద్యోగాలు కూడా పొందిన మంచి ప్రాజెక్టు తీసుకొస్తే అటువంటి ప్రాజెక్టు ఒక్కటైనా సరే వీళ్ళు తీసుకొచ్చారా ఆయన మాకు కేసు పెట్టడానికి? అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టే స్కిన్ ఎలర్జీ ఆయనకి ప్రాణహాని, ఏదోలాగా ఆయన్ని హింసించి మానసికంగా కొంగదీసి ఆయన్ని చంపేయాలనే భావంతో ఆ సైకోకి ఆయన ఫోటో ఆయన అక్కడ జైల్లో ఉన్న ఫోటో చూస్తే కానీ ఆయనకి తిండి కూడా తిండట అలాంటి వ్యక్తి ఆ సైకో గురించి ఇంకా మరి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఈ ప్రజలు అందరూ అండదండలో ఉండి ఆయన మళ్ళీ బయటకు వచ్చి రేపు రాబోయే 24లో ఎలక్షన్లో మరి ఆయన ముఖ్యమంత్రి చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ఇప్పటికే చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్ముకొని పై రాష్ట్రాలకి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ షిఫ్ట్ అయిపోతున్నారు, వ్యాపారాలు అన్నీ పోయి పారిపోవలసిందే కూడా ఆలోచించుకోవలసింది ఏంటంటే రేపు ఎలక్షన్లో ఆయనకి కడిగిన ముచ్చునిలాగా జైల్లో నుంచి ఇప్పుడు బయటకు వస్తారు ఆయన, వచ్చిన తర్వాత రేపు 24 ఎలక్షన్లో ఆయనకి మొత్తం 175 సీట్లలోనూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపిస్తే మన రాష్ట్రం మళ్ళీ పాత మళ్ళీ కలకల ఆడే విధంగా ఆయన ఒక్కడే తీసుకురాగలడు కాబట్టి మరి ప్రజలందరూ ఆలోచించుకోని అవసరం ఉంది. మరి ఆయన ఆరోగ్యరీత మాత్రం అందరూ కూడా మనం దేవుడికి మొక్కి ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని నేనైతే కోరుకుంటాను. అండి ఒకటే చెప్తున్నాను, 34 రోజులు అయ్యి 35 రోజులు అడుగుపెట్టిన ఈ రోజు వరకు కూడా ఎవ్వరికి ఏది కూడా హెల్త్ బాగాలేదని ఏ రోజు చెప్పలేదు బాబుగారు. అలాంటిది ఈ రోజు ఇంత విషమించినప్పుడు కూడా డాక్టర్స్ వెళ్ళి బయటకు వచ్చి బాగానే ఉంది అంటే ఎలా చెప్తున్నారా అంటే ఇదంతా డాక్టర్స్ కూడా అమ్ముకుపోయారా, న్యాయం అమ్ముకుపోయిందన్నారు, పోలీసులు అమ్ముకుపోయిందన్నారు, లాస్ట్కి డాక్టర్లు కూడా అమ్ముకుపోతే ప్రజల మీద ప్రజలే అమ్ముకుపోతే ఈ ప్రభుత్వానికి ఇంకా నమ్మకం ఎక్కడ వస్తుంది సార్? ప్రజలు పేద బలహీన వర్గాలు ఎలా బతుకుతారు అనేది అర్థం అవ్వట్లేదు. అంతటి నాయకుడిని తీసి అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టి తప్పు చేశారన్నా బాగున్నా తప్పు లేని వ్యక్తిని 34 రోజులు, ఇతను 16 నెలలు ఉంటే ఏసీలు ఫ్యాన్లు టీవీలు అనుభవించాడు కదా, అలాంటిది ఒక 74 ఏళ్ళ వ్యక్తిని ఏమీ తప్పు లేకుండా ఏమీ లేకుండా ఏసీ లేకుండా ఏమీ లేకుండా ఈరోజు అతనికి స్కిన్ ఎలర్జీ ఉంది సార్కి, అలాంటిది కూడా ఈరోజు ఆ స్కిన్ ఎలర్జీ అనేది ఎక్కువైంది అంటున్నారు. ఇలాంటి దాహనం వెయిట్ లెస్ చూస్తే 5 కేజీలు తగ్గారు, మరి ఇంకా మిగతా 2 కేజీలు తగ్గితే చాలా డేంజర్ పొజిషన్ కూడా అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో బయటనైతే ఏమీ చేయలేకపోతున్నాం, అతన్ని 4 గోళ్ళ పెట్టి చంపాలని చూస్తున్నారు. అలా అయితే మాత్రం వెంటాడి వెంటాడి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేదే లేకుండా చేసి తరిమి కొట్టి వీడిని చంపుతారు కానీ వదిలే ప్రజలైతే కాదు సార్. ఇప్పుడేదో భయానికి ఆందోళనకి ఎన్ని చేసినా కేసులు పెడుతుంటే నోర్లు మూయిస్తుంటే ఆగాము, కానీ అదే పరిస్థితి వస్తే మాత్రం జగన్ కాదు కదా ఎవరు కూడా ఇక్కడ ఇంకా ఉండరు, అది మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాము. ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఈరోజు అతను చేసేదంతా అక్రమే, ఎందుకంటే అతను లండన్ వెళ్ళిపోయారు, బాబు గారిని అరెస్ట్ చేశారు, ఈరోజు అతను జైల్లో పెట్టాడు, 16వ తారీఖున ఇక్కడ ఓపెన్ చేస్తాను అంటున్నాడు, వైజాగ్ వస్తాను అంటే అతను ఉంటే భయపడ్డాడా, అతను ఉంటే రానివ్వను అనేసి భయమా, భయానికైనా ఈ పనులు చేస్తున్నాడు, కానీ నిజాయితీగా అయితే మాత్రం అతనే గెలిచాడు. వీడు అన్యాయంగా ఏదో ఒక రకంగా మళ్ళీ నేను సీఎం నవ్వను కాబట్టి ఈ రకంగా కక్షపూరితంగా చేస్తున్నాడే కానీ ఎటువంటి
అలాంటి ఇది అయితే మాత్రం లేదు సార్. అతనికి అయితే ఆరోగ్యం బాగట్లేదు, బాగాలేని ఎడల ఏదైనా అయితే మాత్రం ఖండించే విధంగా ఉంటుంది. సాయంత్రం వరకు మేము ఆగుతున్నాం సార్, ఏదో మాకు ఒక శుభవార్త వస్తుందని. అప్పటి వరకు చూస్తాము, లేదు అనుకుంటే మాత్రం రోడ్లు ఎక్కే పరిస్థితి మాత్రం ఉందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం.